కడప జిల్లా రైల్వే కోడూర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో సర్కిల్ ఇన్స్పెక్టర్ విశ్వనాథ్ రెడ్డి, ఎస్ఏ హేమాద్రి, సచివాలయ మహిళా పోలీస్ సిబ్బంది సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి అన్ని మత పెద్దలను, అన్ని పార్టీల రాజకీయ నాయకులను, విలేకరులను ఆహ్వానించారు. ఈ సమావేశంలో సీఏ విశ్వనాథ్ రెడ్డి, ఎస్ఏ హేమాద్రి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వినాయక చవితి పండుగను సంతోషంగా జరుపుకోవాలని, కరోనా ఉధృతి రీత్యా ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ వారి వారి ఇంటిలోనే పండుగలు జరుపుకోవాలని అన్నారు. పబ్లిక్ స్థలాల్లో దేవుని ప్రతిమలు ఉంచరాదని, జనాలు గుమికూడరాదని, ఊరేగింపులు చేయరాదని చెప్పారు. మీడియా మిత్రులకు మా స్టాఫ్కి అందరికీ హృదయపూర్వక వందనం. ముఖ్యంగా మన హేమాద్రి ఎస్ఐ గారు క్లుప్తంగా క్లియర్ గారు మీకు క్లియర్గా ఇక్కడ పిలిచిన యొక్క అవసరం ఏంటి, ఈ ఈ మీటింగ్ యొక్క పర్పస్ ఏంటి, మనం చేయాల్సింది ఏంటి, చేయబోయేది ఏంటి అనేది క్లియర్గా చెప్పారు. మనం ఇది కొత్త కాదు, గతంలో కూడా మనం చేసుకుంటున్న విషయమే. ఇందాక ఒక మంచి పాయింట్ చెప్పారు, ప్రజల్ని శాంతి భద్రత సుఖంగా పెట్టడానికి పోలీస్కి మీరు వారధులు లాంటి వాళ్ళు. అంటే ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు కామన్ మ్యాన్ అంటే అతనికి విఘ్నత ఉండదు, అంటే పెద్దగా ఆలోచించే విఘ్నత ఉండదు. రెండు వాడికి జరిగిన విషయాన్ని నచ్చజెప్పి విషయం పేరు కాకుండా, విషయం ఎక్కువ కాకుండా చేసే బాధ్యత పెద్దలకు ఉంటుంది, అది ఏ మతస్థులైనా కావచ్చు. ఇప్పుడు మనము వినాయక చవితి గురించి ఎన్నెన్నో పండుగలు చేసుకుంటున్నాము, రాబోయే వినాయక చవితికి ఎక్కువగా డిసీజ్ ఉన్నాయి. అంటే పబ్లిక్ ప్లేసుల్లో వీధుల్లోనూ పెద్ద పెద్ద బొమ్మలు పెట్టేసి మొత్తం పబ్లిక్ ప్లేసుల్లో ఎక్కువగా హంగామా చేయడానికి ఈసారి అనుమతి లేదు. వ్యక్తిగత స్థలాల్లో కొంతవరకు పెట్టుకోవచ్చు, వ్యక్తిగత స్థలాల్లో పెట్టుకోవచ్చును. మరియు ఈ కల్చరల్ యాక్టివిటీస్ పెద్ద సౌండ్లు పెట్టేసి ఈ మైకులు ఇవన్నీ కూడా మోగించడానికి లేదు. ఏదో పర్మనెంట్గా వాళ్ళ మత సంప్రదాయమైన విషయాలు ఏదైనా కొద్దిగా సూచనలు కానీ, శ్లోకాలు కానీ అలాంటివి పెట్టుకోవచ్చు. అవి కూడా మన ఆనందము, ఇంకొకరికి కారాదు అవరోధం. ఇక్కడున్న మా మహిళా మూర్తులు, అమ్మాయిలు, మహిళా పోలీసులు అంతా కూడా ప్రతి సచివాలయంలో ఒకరు ఉంటారు. అంటే యూనిఫామ్ లేకుండా చేస్తున్న పోలీస్ డ్యూటీ చేస్తున్న వీళ్ళు జిఎంఎస్కే అని వాళ్ళ పోస్టింగ్ నేమ్ యాక్చువల్గా గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి, అంటే మహిళా పోలీసులు మార్చారు. త్వరలో వాళ్ళకి ఇన్ఫామ్ కూడా ఇవ్వబోతున్నారు, మీ సచివాలయంలో మీ దగ్గర ఉంటారు. సో మా మీరు కూడా చెప్పండి క్లియర్గా, మన వార్డులు కానీ మీ ఊర్లలో సచివాలయం పరిధిలో ఎక్కడైనా కానీ ఎవరైనా అనుమతి లేకుండా విగ్రహం పెట్టినా, పబ్లిక్ ప్లేస్లో పెట్టినా కానీ ఇవ్వండి, ములాదలు లేకుండా తీసుకొచ్చేస్తాం. మన సెంటిమెంట్లు ఏం లేవు, కాకి ఇన్ఫామ్ చేసుకున్నాక అన్ని మతాలు అన్ని కులాలు ఒకటే, మనకు దేవుడి బొమ్మైన పరిధిలోకి లోపల చేసుకొని అందరూ ఆరోగ్యంగా ఉండాలనే ప్రభుత్వం యొక్క ఉద్దేశం. దయచేసి ప్రభుత్వం యొక్క ఉద్దేశాన్ని అర్థం చేసుకొని మీరు కూడా ఆరోగ్యకరమైన వాతావరణంలో పండుగలు చేసుకుంటూ. అందరికీ నమస్కారం. మేము శ్రీరామ్ నగర్లో వినాయక స్వామి ఉత్సవాలు జరిపిస్తాము, కానీ ముగ్గురు సోదరులు మేమంతా కలిసి ఒక అన్నదమ్ముల మాదిరిగా, ఒక తల్లి బిడ్డలు మాత్రం అందరం ఐకమత్యంగానే కలిసి కాదండి, ఐదు అడుగులు ఇచ్చి కింది భాగానికి చాలా మంది అడ్వాన్స్ ఇస్తున్నాం.